ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. అత్యాచారానికి గురి అయిన దళిత గిరిజన బాలికలకు నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పేర్కొన్నారు. సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి ధర్నా నిర్వహించారు. ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. ఏంటంటే మన జిల్లాలో అత్యాచారాలకు గురి అయినటువంటి దళితులు, గిరిజనులు, గిరిజన మహిళలు, గిరిజన బాలికలు, వాళ్ళందరూ కూడా దళిత బాలికలు, చాలా కేసులు నమోదై ఉన్నాయి. ఈ పోస్కా యాక్ట్ కింద కూడా నమోదై ఉన్నాయి. దాదాపు అన్ని కేసులు కూడా, దాదాపు 56 కేసులు కలెక్టరేట్లో ఉన్నాయి, మగ్గిపోతున్నాయి 9 నెలల నుంచి. ఆ కేసులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, దాదాపు 36 లక్షల రూపాయలకే సిగ్గు ఇగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకొని వాడేసుకున్నాడు. కనీసం 8 నెలల నుంచి ఆ బిడ్డలు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం యానాది పిల్లలకు కూడా కనీసం ఆ నష్టపరిహారంలో 10 రూపాయలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా దుర్భిక్షకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ట్రాన్సాక్షన్ చేసుకునే ప్రభుత్వము 36 లక్షల రూపాయలు లేదా అత్యాచార బాధ్యతలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ బాధ్యతలకు సంబంధించినట్టు నోళ్లు కొట్టి ఇల్లు వాడేసుకోవడం అని వాడేసుకొని 8 నెలలు ఇచ్చి వాళ్ళ బిడ్డలు దిప్పుతూ ఉండరు. ఆడపిల్లకాయలు కూడా చాలామంది ఆ కేసులో ఉన్నారు. వాళ్ళకి కనీసం ఛార్జీలు కానీ పనికొస్తాయి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 30,000 40,000 రూపాయలు ఉంటే అవన్నీ కూడా వాడేసుకొని 8 నెలల నుంచి దిప్పుతూ ఉన్నారు. కలెక్టర్ గారికి మన స్పందనలు కూడా తెలియజేశాం, సార్ ఇది చాలా దుర్మార్గమైన విషయము. ఆడపిల్లకాయలు, చిన్న బిడ్డలు, వాళ్ళ అత్యాచారాలకు గురైన వాళ్ళు మోస్కా యాక్ట్లోనూ, చిన్నపిల్లలకు నమోదైన కేసుల్లో మనం ఆ నష్టపరిహారం ఇవ్వాలి. 8-9 నెలల నుంచి ఛార్జ్షీట్ పెట్టేశారు, కలెక్టరేట్లు పెట్టున్నారు, కలెక్టర్ ప్రపోజల్ పెట్టారు, దానికి డబ్బులు కూడా మంజూరైనాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది 36 లక్షల రూపాయలు ఇచ్చే. మీరు వాడుకో తినేసి సిగ్గు ఎగ్గు లేకుండా చిన్న బిడ్డలు డబ్బులు మీరు తీసుకునేది సార్, ఇది ప్రభుత్వమా లేక ప్రభుత్వం దివాళా తీసిందా అని చెప్పి కూడా అడిగాం కలెక్టర్ గారు కూడా. తప్పకుండా తాను ఇస్తామన్నారు, అయినా కూడా నెల నుంచి కూడా ఇప్పటికి ఇవ్వలేదు. ఇది అన్యాయం, చాలా దుర్మార్గమైన విషయం. ఇది అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారము కూడా వాడేసుకోవడం అంటే ప్రభుత్వం ఒక రకంగా సిగ్గుపడాలి. కాబట్టి తప్పకుండా ఈ మాత్రం ఆ బిడ్డలకి, చిన్న చిన్న బిడ్డలకు గురైన అత్యాచారాలకు గురైన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 30-76 మంది కూడా ఇవి ఛార్జ్షీట్ నమోదయ్యి కలెక్టరేట్లో ఉన్నాయి. ఆ కలెక్టరేట్లో సంబంధించినటువంటి డబ్బులు కూడా మంజూరు చేసి ఆ బిడ్డలకి ఇవ్వాలి అని చెప్పి మేము కోరుతున్నాం. సరే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే నేనేం చేశానే అని కూడా ఆయన కూడా నిస్సాయ వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది సిగ్గుపడాలి, ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. ఒక వాళ్ళ కొందరికి జీతాలు ఇప్పినా 3 నెలలు పర్వాలేదు, కానీ చిన్న చిన్న బిడ్డల అత్యాచారాలకు పెరిగిన డబ్బులు కూడా మీరు వాడేసుకొని వాళ్ళకి లేవు అని చెప్తే 8 నెలల నుంచి ఆఫీసులు చెప్పడం, మీరు అందరూ సిగ్గుపడాలి, అధికారులు సిగ్గుపడటమే కదా ప్రభుత్వం కూడా సిగ్గుపడాలి. కాబట్టి ఇది ఇంకా మేము వచ్చి ఆ స్పందనలు కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్లో ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.